ఏంటో బయ్యా పంపు సెట్ తగలతరావా అరే మోడరన్ చేద్దారని ఆహా అబ్బాయి గారు ఎక్కడ అబ్బాయి గారు ఎందుకురా అదే ఈ పంపు సెట్ సంగతే అబ్బాయి గారు చెవిన అద్దామని అరే నీ పళ్ళకు దండం పెడతా నా పని మాత్రం చేయకురా అయితే 50 కొట్టు గుణపం కింద పడే మన పళ్ళెంకట్రావు రే ఎంకట్రావు నువ్వంటరా ఇదేట్రా మీ అమ్మా నాన్న అయి బాబోయ్ బాబోయ్ అల్ బానే ఉన్నారండి మరి గుండు అదా అండి అది గుండువా నేను చెప్తాను కదా నేను ఆ నిన్న అమ్మగారిని రైల్వే స్టేషన్ లో ఎదలేవడం పీకిపిసి చంపాడు కదండి ఆ చూసి పాపం వీడి గుండె చెరువైపోయండి జీవితంలో అమ్మగారికి ఎలాంటి అబద్ధం రాకూడదని మొక్కునండి తిన్నగా తెలుపు తెలిపోయండి నున్నగా గుండు కొట్టించుకొచ్చాడండి పాపం యాదవా నిజం మా అమ్మ కోసం నువ్వు గుండు నమ్మకం అంటే ఇదేరా విశ్వాసం అంటే ఇదేరా ఈ రోజు నుంచి నువ్వు వెంకట్రావు కాదురా నా తమ్ముడివి అల్లయ్యా తమ్ముడు అల్లయ్యా తమ్ముడు అల్లయ్యా రారా రా రే ఓపిక అయ్యా నా తమ్ముడు కూలెంత ఎత్తున్నారా 20 అండి ఓరి నా మొలతాడులో 20 ఏట్రా ఇవాళ నుంచి 60 ఇచ్చేయి ఈ గుళ్ళేట్రా అదండి నేను అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకుంది కదండి దాంతో వీళ్ళ గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నట్టు ఫీల్ అయిపోయండి ఇక మీదట అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకోకూడదని ఈ ఊళ్ళో ముళ్ళ చెట్టు పెరగకూడదని మొక్కేశ్వరు వెళ్ళిపోయి నున్నగా చెక్కించేసుకుని వచ్చారండి వారి నా చేపల్లో ముళ్ళు మా అమ్మ అంటే ఎంత భక్తిరా ఇవాళ నుంచి నాకు మీరంతా కరెక్ట్ నాన్న ఓబు బాబు ఈ నా తమ్ముళ్ళకి రేపటి నుంచి కూలి తలా ఒక 5 సరిపోదు తలా 10 తగ్గించి నా పంచు మీద అంచు లేకపోతే నాకే టోపీ వేస్తారా నేను గడ్డం గించుకుందామని ఏమైనా కబురెడితే 30 గొళ్ళ బేరాలు ఉన్నాయి ఇవాళ కుదరదు రేపు వస్తానని కబురెట్టాడు అప్పుడే నాకు అనుమానం వచ్చింది అమ్మ నా ఎదవన్నారు ఎదవల్లారా దేవుళ్ళు అంటే అబ్బాయి గారిని మోసం చేస్తారా పైగా అమ్మగారు పేరు చెప్పి మిమ్మల్ని తొండమే తొండలాగా మరీ ఓవర్ యాక్టింగ్ చేయకు వీళ్ళందరికీ దినకంత్రి సలహా ఇచ్చింది నువ్వేం నాకు తెలుసు అంచేత ఈ నెల నుంచి నీ జీతం 200 కట్టు రోజు ఒక్కసారి అంటా ఉండండి పుణ్యమైన వస్తుంది